సంతోషం. ఈ మహాశివరాత్రి నవరాత్రి రోజు కూడా స్వామి వారు మొట్టమొదటిగా శివాలయానికి ఇవాళ శివాలయానికి మహాభారి దగ్గరికి వచ్చి స్వామి వారికి అభిషేకం చేయడం కూడా మహాదృష్టం. అందరూ కూడా ఆ యొక్క జమరంజ స్వామిది స్వామి వారిని అక్రమార్గం చేయవలసిందిగా మనవి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. మనం మంచి పర్వదినం సూర్యుని కీర్తిద్దాం, తర్వాత మాట్లాడుతాం. ఒక్క కొద్దిసేపు నేను జయ జయ శంకర అంటే హర హర శంకర. జయ జయ శంకర, 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 హర హర శంకర, జయ శంకర, హర హర శంకర, జయ శంకర, హర హర శంకర, జయ శంకర, జయ జయ రామా.
ఎంతమంది దేవుడు చూడవచ్చు నోడు అందుకే ఇక్కడ వచ్చి దేవాలయాలు అనుకున్నారు రోజుల్లో. ఇంకొకరు ఈ మధ్య కాలం కూడా అంటే ఆయన కొంచెం దూరం దగ్గరికి ఇంకా నాకు వాళ్ళకి ఏంటో తెలుసా శ్రీదేవి ఉపన్యాసం మొదలెట్టుకోవచ్చు 10 నిమిషాలు ముగించాలి. అక్కడ ఆ బయట ఆగుతుంది ఇది అన్లిమిటెడ్ అన్స్టాపుల్ అంటే బయట మీరు కొంతగా ఆన్స్ చెప్తే నేను ఏమో చెప్పాను ఎవరు చెప్పారుకూరికి సోమనాథుడు చెప్పిన వాడు శ్రీనాథుడు నేను చెప్పేది అదే అసలు వరంగల్లు కరీనాలు లేకపోతే భార్యనగరు నల్గొండ ఖమ్మం అని కాదు మొత్తం తెలంగాణ కోరుకేట తెలంగాణ కోరుకేట. కానీ ఈ మధ్య కాలం ఉంటారు కొందరు ఎవరికైనా అర్థం చేసుకో బిడ్డ అది బాధ. చాలా దురదృష్టకరం ఏంటంటే సింహాలు చరించవలసిన భూమి మీద ఇప్పుడు గ్రామ సింహాలు తయారవుతుంది. అదే సింహాన్ని ఎందుకు మనం రాజు అంటాం అడవికి రాదు మృగరాదు అంటే అది సహజంగా తన గుణం చేత స్వయమేవ మృగేంద్రుడు అక్కడ ఏదో ఎలక్షన్ పెట్టి ఓటు చేస్తే అవలేదు స్వయమేవ మృగేంద్రుడు అది బుద్ధివాడు అది పొలిటీషియన్ అడవిలో అది పొలిటీషియన్. దానికి కొన్ని సుగుణాలు ఉన్నాయి మనుషులు నేర్చుకోవాల్సింది. ఏంటివి సింహావలోకనం అంటారు అమ్మవారి వాహనం ఏంటి సింహం కదా అమ్మవారి చేత ఏముంటుంది సూర్యం కదా అంటే మనకి అమ్మవారు ఏం చేస్తున్నారు అవయవం అవునా అమ్మవారికి భయం లేదు అమ్మవారు మన భయాన్ని పోగొడతారు. ఆ శ్లోకం ఆ మధ్య ఎవరన్నా వస్తే నేను ఆనందపడతా పోతన గారు చెప్పారు అమ్మవారి మీద చేయటం అదే కొంచెం కొంచెం పులియను పులియను ఏం చెప్పడం రావాలవుతా మీరంతా కదా మీరు దుర్గమాయమ్మ మీరు మా అమ్మ కదా మీరు మా అమ్మ కదా దుర్గమాయమ్మ మహంకర్ మాయమ్మ భద్రకర్ మాయమ్మ కానీ మీరు కదా మా కర్మలే అమ్మలు ఈ పద్యం మీకు రావాలి కదా మీకు వస్తే కదా పిల్లలకు వచ్చేది అక్కడ భద్రకాయ ఇక్కడ మహం కాదు ఇక్కడ మొత్తం కాదు అది అది దేశం నేను కాదన్నా సంస్కృతం కానీ అక్షదేవుడు పోతనా వచ్చిన ద్వారా అద్భుతంగా మన ధైర్యం ఎవరు చెప్తారు పోనీ ఇప్పుడు ఇలా ఇంజన్ తీసేస్తే నెక్స్ట్ ఏమో వస్తుంది నెక్స్ట్ శివరాత్రికి ఇది నేను నేర్చుకుని ఖచ్చితంగా శివుడు ముందు అమ్మవారి ముందు ఖచ్చితంగా పాపం చేయను. నేను నెక్స్ట్ 1 మంత్ అని చెప్పలే 1 ఇయర్ చెప్పా వాళ్ళు ఎత్తలే అక్కడ కలుపుకుంటు రావాలి అక్కడ ఉండరా నమ్మకం 1 ఇయర్ నేను 1 మంత్ కాదు 1 వీక్ కాదు మీరు అనుకుంటే 1 డేలో తెలుసుకుంటారు కావాలన్నా పద్యం తెలుగువాడి సొత్తు అమ్మ అల్లు పెట్టదు తల్లి పెట్టదు పద్యం అవధానం తెలుగువాడి సొత్తు ఇంకొకటి కూడా ఉందండి హరికథ హరికథ పద్యం అవధానం ఈ 3 తెలుగువాడి సొత్తు తెలుగువాడంటే అని అడిగారు వాడికి 3 వచ్చాడు ఆ 3 ఉంటే తెలుగువాడు పంచకం
పంచి పెట్టడం, పంచగట్టడం, పంచి పెట్టడం, పంచాక్షరి చెప్పడం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కదా ఈ మూడింటిలో మనకి ఎవరు సెంటర్ చేశారు? ఎవరు ఇది ఒకటే వచ్చారు. మీరు నమ్మండి, సునీతి బయట వారు వారి కాళ్ళు వచ్చాను, మన వాళ్ళు వచ్చారు, పరిచయం చేస్తున్నాం అంటే పరుగులు పరుగులు నాకోసం ఎవరు వచ్చారు, నన్ను తీసుకెళ్దాం. ఎవరు ఎవరు చెప్పేవారు వారు మనం చెప్పారు. అయితే దాంతో కార్యక్రమ పరిచయం చేస్తున్నాం అనుకున్నాను, ఎందుకు ఈ కాలం సరే వాళ్ళ కాదు వాళ్ళ ఫాలో అవుతూ వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. వారు ఏమన్నారంటే సునీల్జీ నిన్న మొన్న ఏకాదశి నేను చేశాను, మొన్న ఏకాదశి కాబట్టి ఓన్లీ జనం నో భోజనం, నేను మధ్యాహ్నం భోజనం ఇవాళ భోజనం నో భోజనం, ఐదు భోజనం ఏడు భోజనం ఈ మధ్యలో నో భోజనం అంటే నాలుగు రోజులు రెండు భోజనాలు మామూలుగా రోజుకి నాలుగు చేయాలి మూడు రోజుకి రెండు చేయాలి కదా పోలీసు రోజు పోటీ చేయాలి కదా నాలుగు రోజులు కలిపి నాలుగు ఆరు రెండు చేయండి ఎట్లుంటాను గురించి అన్నారు. సార్ నా నేతనే వాడతాను అండర్స్టాండ్ లేకపోతే అయితే నేను ముందు కొంచెం నీరసంగా ఉంది, బాబో ఏం మాట్లాడతాను కోరుకోలేదు అనుకున్నాను. కానీ అలా దిగేసరికి మా పరాశరుడు పరాక్రమం చక్కగా పూర్ణము పట్టుకుని చక్కగా వేదమంత్రోచారంతో నాకు స్వాగతం, మీరందరూ చక్కగా అలా ఎదురు చూస్తూ అమ్మవారికి అలా ఆర్దించి శివకి అభిషేకం చేసి ఇలా సంకీర్తన చేస్తే మర్చిపోయాను. నో రసం నో నీరసం మీరు మరణిస్తారు బాధ ఎక్కడి నుంచి వస్తుంది అది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడైనా మీ మనసు కూడా కూగుతుంది కదా, మనసు కూడా ఎప్పుడైనా కూగుతుంది, ఎప్పుడు ఇవాళ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టే ఉండదు. ఇప్పుడు మనంతా ఆనందంగా ఉన్నారు, గుళ్ళో ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళగానే ఎవరో మాకు శత్రు లాంటి ఒక వ్యక్తి కనబడ్డారనుకో ఈ మొహం ప్రేమ. ఇందాక అసలు జ్ఞానవరకు దీని వల్ల ఏంటి ఇంత జ్ఞానం కనుక పోదు వచ్చిందే సుప్రణాది అనుకుంటా అదే. ఇదంతా ఏంటంటే మన మనస్సు మనని ఆలిస్తుంది, మన మనస్సు మనని ఓడిస్తుంది. మనసే పెద్ద శత్రువు, మనసే పెద్ద మిత్రుడు. అందుకని ఎప్పుడైనా మనస్సు ఢీలా పెట్టినప్పుడు దాంతో డీల్ చేసి దాన్ని కూల్ చేసి మనం ఫుల్ కాకుండా ఉండాలి. అలా కావాలంటే ఏమి ఉండాలి? ఒక ధైర్యం, ధైర్యం ఎవరిస్తారు పరిచయిస్తుంది ఒక శ్లోకం ఇస్తుంది. మీరు ఎలాగా ఇప్పుడు నేను మీకు ప్రతి ఇంటికి ఒక ఏకాదశి పేపర్ ఇస్తాను పట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఆ పేపర్లో నా నెంబర్ ఉంటుంది, మీరు పరిచయం నేర్చుకున్నాక ఇలా చూసి పాడండి కావాలని నేర్చుకుని న్యాయంగా నిజాయితీగా ఏదో సినిమాలో చెప్పినట్టు పది మంది రా పది మంది పెంచుకురా అలా పది నెలల తర్వాత పది నెలలే చూడకుండా పాడాలి. ఇలాంటి మనస్సు డీలా పెట్టినప్పుడు ఒక పద్యం నన్ను చాలా బాగా చేసింది, చాలా డల్గా ఉన్నాను. 2019లో రాంపల్లిని కేసరకొట్ట బ్యాగ్రౌండ్ అక్కడ నన్ను బాగా అభిమానించే ఒక కుటుంబం, వారి ఇల్లు చాలా పెద్దది, నేమలు తప్ప ప్రతి గోడ మీద సీలింగ్ మీద పద్యాలు మంచి మంచి కొడు చేసినప్పుడు ఇంగ్లీష్ తెలుగు హిందీలో
ఇలా చూస్తూ ఇలా చూడు. ఆ ప్రతికూలంగా ఉంటా మనం కేవలం ధర్మ రక్షణ రక్షిత అక్కడ మంచి మాట కోటి రాసి నేను బాగానే ఆనందపడ్డా. సామాన్య సంస్కృతి మానవుడి నాగరికత ఇది కనీసం ఒకటి రాశారు. చాలా గుణంలో తెల్ల కూడా ఉంటాక ఏముండదు విషయం ఉండదు. ఈ విషయంలో ఎవరు రాశారో ఎవరు చెప్పారో ఎవరు రాయించారో వారికి ఆలోచన చేయలేదు. ఎందుకంటే తెల్ల గోడలు ఏం నేర్పిస్తారు మంచి మాట కదా నేర్పించేది. ఎందుకంటే ఆ గోడ మీద ఎలా తినగానే నాకేం కనపడిందంటే బలమే ఉన్నవాడు బలహీనులకు చెప్పండి బలమే ఉన్నవాడు బలహీనులకు అది యాక్టివేట్ అందులో ఇద్దరు ఏముంది అన్నది
అక్క ఫాలోయింగ్ చేక అందులో అయితే మనకు వచ్చేది తెలుసు చేప తెలుసు. ఓకే, కాబట్టి వాళ్ళు మన వాళ్ళే, మన ఇంటి దొప్పి కొన్ని అందుకే మనం శివారాధన చేద్దామా శివారాధన చేద్దామా శివారాధన వాళ్ళు ఎండిపోయిన శవాన్ని చేసుకుంటారు. అందుకనే నేను ఒక సమావేశంలో ఉపన్యాసంలో చెప్పాను, నేను కొండ ఎత్తిన గోవిందుని పూజిస్తా, నేను కొండ మీద ఉన్న శ్రీనివాసుని పూజిస్తా, నేను కోడలను పట్టిన రాముడిని పూజిస్తా, లోకం కోసం విషం తాగి ఇంకా జీవించి జీవిస్తున్నటువంటి జీవింపజేస్తున్నటువంటి శివుణ్ణి పూజిస్తా, అంతేగాని రెండు చక్రం మీద చచ్చిపోయిన ఎండిపోయిన శవా నేను పూజించను. కాబట్టి మనం శివారాధన చేద్దామా శివారాధన చేద్దామా, మరి మనం అమ్మవారి దగ్గర ఉన్నాము, అమ్మవారు ఏమన్నారు చెప్పేసి నేను పెళ్ళి వాళ్ళకు రాని అమ్మా ఒక పాలసీ వచ్చింది అనుకోండి అదే దానిలో అమ్మా ప్లీజ్ ఏ ఇంతకు నీవే ప్లీజ్ ఓ పాలసీ అమెజాన్లో వచ్చింది అనుకోండి, ఎవరికి వచ్చింది వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళు సైన్ చేయాలి తీసుకుంటారు కదా, అలా ఒక పాలసీలో వచ్చింది ఎవరికి శివుడికి, ఎవరు మా పేరు విష్ణుమూర్తి మా పేరు, ఆ పాలసీ మా పేరు అంటే విష్ణుమూర్తి, ఏం వచ్చిందని ఓపెన్ చేస్తే కోడలు తగ్గుతుంది ఏంటిది అలాహారం, అలాహారం అంటే విషం. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న వేసేంత సమయం లేదు, మా ఆయన ఏదైనా నన్ను అడిగి చేస్తాడు అని చేయను అలాంటి మొగ్గులు ఉన్నారు అదృష్టం అంటే శివుడు మొగుడు, శివుడు అమ్మవారితో చెప్పాడు మన పాసులు వచ్చింది రిసీవ్ చేసుకున్నా వచ్చారు మనకి పంపే కోకోకోలా కాదు పెప్సీ కాదు కొబ్బరి నీళ్ళు కాదు తాగమన్నారు తాగా అంటే మామూలు పిల్లలు ఏం చేయండి సాధారణమయ్యా ఊళ్ళని నీళ్ళు కావాలి ఇట్లే కదండి మామూలుగా మామూలు పిల్లలు కళ్ళు వేస్తుంది బల్లి పట్టుకుంటుంది అది కొళ్ళు వేసి అవునా కానీ పార్వతీ ఏం చెప్పింది పార్వతీ చెప్పి మనం అంబే కదా ఏం చెప్పింది మింగెడువాడు విమింధని మింగెడువాడు విభుండని మింగెలిది గరమని మేలని ప్రజలకుండెంగమనెను సర్వమంగళ మంగళ సూత్రమునెంత నమ్మినదో వాళ్ళు తాగండి విషం తాగితే ప్రమాదం అని లోకం అనుకుంటుంది కానీ నా ఊరు విషం తాగేది ఎవరి కోసం మింగేడు వాళ్ళు మిగుండని మింగేది గరం గరం అంటే విషం ఎవరి కోసం ఇస్తారు లోకం కోసం నా మంగళ సూత్రం చాలా గట్టిది ఏ పర్లేదు తాగండి అసలు ఇప్పుడు మంగళ సూత్రం వేసుకోవట్లే నేను పెట్టేసి మీరు వాళ్ళకి పెట్టి చనిపోతున్నారు టీవీ యాంకర్లు అందరూ అదే చూసారా అలా అనేసరికి కట్ట పైకి కట్ట మనకి టీవీ యాంకర్ అనేసరికి కట్ అయిపోయింది ఏ సరదాగా అన్నాను నేను మనం అలాగా సాంప్రదాయాలని అవహేళన చేయకండి ఖచ్చితంగా మూడింటిని మర్చిపోకూడదండి కట్టు బొట్టు జుట్టు కట్టు బొట్టు జుట్టు మర్చిపోద్దు ఆడపిల్ల ఈ పిల్ల పేరు ఏం పేరా దాక్షిణ్య దాక్షాయణి దగ్గర గాడు వేసుకుంది ఈ పిల్ల ఈ పేరు నీ పేరు అనూన్య అనన్య ఆడపిల్ల గాడు చేసుకుంది అక్కడ బుల్లి తల్లి బంగారు తల్లి ఏం పేరు నీ పేరు ధన్య ధన్య గాజు వేసుకుంది బంగారు తల్లి ఇక్కడ వీళ్ళు ఎలాగ వేసుకున్నారు ఏం పేరా కాబట్టి గాజు పిల్లలు ఆకులు వేసుకునేలా చూడాలి బొట్టు పెట్టుకునేలా చూడాలి మన ధర్మం ప్రపంచం అంతా రుజువు కలిగిన ధర్మం రుజుత్వం కలిగిన ధర్మం ప్రపంచం యొక్క మేలు కోరుకునేది మాత్రమే సర్వేజనా కాబట్టి అలాంటి ధర్మాన్ని కాపాడుకోవాలి మీరు గొర్రెలా మారకుండా పక్కదారి పట్టకుండా
మీ మీ బంధువుల్ని మీ మీ స్నేహితుల్ని చూసుకోండి. ఇంకొకసారి ఒంట్లో జలసీ ఉండకూడదు అమ్మా. అందుకని పొద్దున్న సూర్యుడు నమస్కారం చేయండి, కొంతసమయం నీళ్ళు పోయింది, ఇంట్లో దీపం పెట్టి నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చేస్తున్నారు. అలాంటి బలులే ఇక్కడ కూర్చుంటారు, లేదా బలులే ఎక్కడ కూర్చుంటారు, అదే కదా నేను కొట్టేసింది. కాబట్టి అలాంటి మామూలులో కావకండి. మనం పుణ్యాత్మను వివేకానంద స్వామి అన్న ఏమనిపించారు, అమృతశ్యపుత్రా. కాబట్టి మొక్కలేవాలని మొక్కకండి, అమృతపుత్రులా జీవించండి. మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో పెట్టుకుని భగవద్గీత భాగవతం అటువంటి వాటిని రోజు ఒక్క పేజీ అయినా అర్థం కాకపోయినా తిరగేస్తూ ఉండండి. శివుడు అనుగ్రహం, మహంకాళి అనుగ్రహం మీ అందరికీ లభించాలి. నమః పార్వతీ పదయ హర హర మహాదేవ. సమయం లేదు స్వామి, అందరూ కూడా అలాగే కూర్చోండి. వారి బిజీ షెడ్యూల్ని కూడా కొంచెం సమయాన్ని మన కోసం కేటాయించి రక్షగడ ప్రాంతానికి మహాకాళి దేవాలయ ప్రాంగణాన్ని గురించి మనందరూ కూడా హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చాలా చెప్తున్నా, అది కూడా చాలా చెప్తున్నా. మన ప్రాంతంలో మన గ్రామంలో ఈరోజు మంచి విషయాలు గొప్ప విషయాలు మనం చెప్పినటువంటి గురువారు రాఘవనవ దాసు గారికి మన దేవాలయ కమిటీ వారి తరఫున, రక్షగడ ప్రాంత ప్రజల తరఫున చిరు సత్కారం చేయవలసిన కట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. మీ సమయంలో మనస్ఫూర్తి స్వామి గారికి చెప్పండి, ఇలాంటి అవకాశం అందరూ దొరుకుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని స్వామి గారు వాళ్ళందరూ వారు నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి మరొకసారి గట్టిగా చెప్పగలుగుతా స్వామి గారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా మన దేవాలయ కమిటీ పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నాం. పరీక్ష పెద్దలందరూ తప్పున కూడా ధన్యవాదాలు. నిన్న సాయంకాలం 2 గంటలకు చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే స్వామీజీ గారు నిన్న సాయంత్రం 6 గంటలకు ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారు, వస్తానని చెప్పేసి. అది రావడం నువ్వు ఇది ఇంటికోడి డబ్బునిచ్చాయి, ఇది పిల్లలకి ఇచ్చేదాడు. ఓకే నా పరాశక్తి ఇచ్చాను, ఇంటికి పోయి చెప్పండి ఇచ్చేది పట్టణం కట్టండి. అది ఏకాదశి పేపరు ప్రసాదం పెట్టి పట్టణం కట్టకండి. ఏకాదశి నాడు ఏం చేయాలో అందులో ఉంది, అది చేయండి. ఉపవాసం ఉపవాసం చేయండి, ఉపవాసం చేసినా చేయకపోయినా అందులో 26 పేర్లు ఉన్నాయి, అది పాటించండి. అలాగే ఈ కార్యక్రమంలో నన్ను అమ్మవారి సేవ శివయ్య సేవ చేసుకునేలా శివరాత్రి నాడు నన్ను ప్రేరేపించి ఇక్కడికి వచ్చేలా చేసిన శక్తులు లేకపోయినా నాకు అమ్మవారి అనుగ్రహం వచ్చేలా చేసినటువంటి మా పరాశరుడికి శ్రీకృష్ణ కృపా ప్రాప్తి వస్తు శివానుగ్రహ ప్రాప్తి వస్తు అందరూ జై శ్రీరామ్. చాలా చెయ్యాలి కానీ సమయం లేదు కాబట్టి మీరు మంచి అమ్మలు మా అమ్మలు అమ్మమ్మ కొంచెం నారిపాటి స్వామి ఈసారి
వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది హ్యాపీ శివరాత్రి అమ్మ అమ్మ అన్నీ